వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోహఫా. ఇది కూడా ఈ 5 సంవత్సరాలు కూడా మళ్ళీ కొనసాగుతుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే చదువులను ప్రోత్సహిస్తూ 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. ఏదైనా కూడా ప్రతి పథకంలోనూ కూడా ఒక రీజన్ ఉండాలా, ఒక లాజిక్ ఉండాలా. అమ్మఒడి ఉంది, 75% అటెండెన్స్ కంపల్సరీ. ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉంది. సిమిలర్లీ కళ్యాణమస్తు షాదీ తోహఫా ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. 10వ తరగతి ఉత్తీర్ణత కంపల్సరీ, కంటిన్యూ అవుతూ ఉంది. అంటే ప్రతిదీ ఒక పర్పస్ ఉండాలి. చదువులను ప్రోత్సహించేందుకు, చేయి పట్టుకుని నడిపించేందుకు, వాళ్ళను వాళ్ళ జీవితాలలో వాళ్ళని ఎదిగేందుకు ఉపయోగపడే విధంగా ప్రతి పథకము, ప్రతి స్కీము ఉండాలి. పేదలందరికీ ఇళ్ల పట్టాలు అర్హులయ్యండి. ఇప్పటికే దాదాపుగా 31 లక్షల అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. అందులో 22 లక్షల ఇళ్ళు కడతా ఉన్నాం. ఇప్పటికీ అందులో 9.2 లక్షల ఇళ్ళు పూర్తి కూడా అయిపోయాయి. మిగతాటి వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చే 5 ఏళ్ళు కూడా కొనసాగుతుంది. అర్హులయ్యండి ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ బ్యాలెన్స్ ఏదైతే 10 లక్షలు ఇంకా మిగిలిపోయి ఉన్నాయో ఇల్లు కట్టడానికి, కట్టడానికి ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో, 22 లక్షలు కడుతున్నారు, 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. బ్యాలెన్స్ ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో 10 లక్షలు ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా, ఇంకా వాళ్ళు ఇంకా అప్లికేషన్ పెట్టుకుంటారనుకున్నా కూడా, ఇప్పుడు ఇంకా అంత ఎక్కువ వస్తాయనుకున్నా కూడా, ఈ 10 లక్షలు వాళ్ళకు కూడా ఇల్లులు కట్టించే కార్యక్రమం కొనసాగుతుంది. అసలు ఈ లబ్ధిదారుల సంఖ్యలో ఒకసారి నిజంగా చూడాలి. చేయూత కార్యక్రమంలో 33 లక్షల మంది అక్క చెల్లెమ్మలు, 33,15,000 మంది అక్క చెల్లెమ్మలకు ఏకంగా చేయూత ద్వారా ఇచ్చినది 19,189 కోట్ల రూపాయలు. కాపు నేస్తం ద్వారా ఏకంగా 4,63,000 మంది అక్క చెల్లెమ్మలకు కాపు నేస్తం ద్వారా ఇచ్చింది 2,030 కోట్లు. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 4,95,000 మందికి అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 18,777 కోట్ల రూపాయలు. జగనన్న అమ్మఒడి ద్వారా దాదాపుగా 53 లక్షల మంది తల్లులకు ఇచ్చినది 26,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ ద్వారా ఇచ్చినది 4,969 కోట్లు. వైఎస్ఆర్ ఆసరా ద్వారా మరో 79 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇచ్చింది 25,571 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోహఫా ద్వారా 56,000 మందికి ఇచ్చినది మరో 427 కోట్ల రూపాయలు. పేదలందరికీ ఇల్లు, పేదలందరికీ ఇంటి స్థలాలు ఇల్లు కార్యక్రమంలో భాగంగా ఇచ్చింది. 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు, అందులో 22 లక్షల మందికి ఇల్లు నిర్మించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇవి ఇంతకుముందు నేను చెప్పిన వాటికి ఈ నెంబర్స్ మిస్ అయినాయి, మన నెంబర్స్ యాడ్ చేశా. ఇక పట్టణ గృహ నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున ఎంఐజి అనే కార్యక్రమాన్ని ఈ 5 ఏళ్లలో చేయబోతాం. పట్టణాల్లో స్పెషలీ ఈ మిడిల్ ఇన్కమ్ గ్రూప్కు సంబంధించి దీనికోసం ప్రతి ఏటా 1,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ 2 సంవత్సరాలలో 2,000 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఎంఐజీ లేఅవుట్స్ను డెవలప్మెంట్ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి వీటిని డెవలప్ చేసే కార్యక్రమం చేస్తాం. దీనివల్ల మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఎవరైతే పట్టణాల్లో ఉంటారో వాళ్లకు మార్కెట్ రేట్లలో మార్కెట్ రేట్లు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంటే, గవర్నమెంట్కు లాభం వేసుకోకుండా గవర్నమెంట్ తక్కువ రేటుకే వాళ్ళందరికీ కూడా ఈ ప్లాట్స్ అవైలబిలిటీలోకి తీసుకొస్తుంది. దీనివల్ల టౌన్స్లోనూ ఈ సిటీస్లోనూ ఇటువంటి చోట మిడిల్ ఇన్కమ్ గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆథెంటిక్ పట్టా, ఆథెంటిక్ డాక్యుమెంట్స్తో
తక్కువ రేటుకు వీళ్ళందరికీ కూడా ఈ ఎంఐజీ లేఅవుట్స్లో పట్టాలు అవైలబుల్గా ఉంటాయి. పెన్షన్ల పెంపు. అసలు ఈ పెన్షన్ల విషయం నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. పెన్షన్లకు సంబంధించి మన ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు గారి హయాంలో 4 సంవత్సరాల 10 నెలలు, అంటే మార్చి 1 దాకా, ఎన్నికలకు 2 నెలల ముందు వరకు పెన్షన్ ఎంత అంటే 1,000 రూపాయలు. ఎన్నికలకు 6 నెలల ముందు వరకు పెన్షన్ల లబ్ధిదారులు ఎంత అంటే 39 లక్షల మంది. ఈరోజు పెన్షన్ 66 లక్షల మందికి పెన్షన్, పెన్షన్ సొమ్ము 3,000 రూపాయల పెన్షన్ సొమ్ము. సంవత్సరానికి పెన్షన్ల కోసం ఖర్చు చేసేది 24,000 కోట్ల రూపాయలు. మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏమిటో తెలుసా? దేశంలోనే ఇంత 3,000 రూపాయలు ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ జనాభా ప్రాతిపదికన 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం కానీ దేశంలో ఏది లేదు. ఇలా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ కోసం మనం ఖర్చు చేస్తూ ఉంటే హైయెస్ట్ ఇన్ ద కంట్రీ. తెలంగాణలో ఎంత తెలుసా? కేవలం 43 లక్షల మంది పెన్షన్ అమౌంట్ 2,000 రూపాయలు ఇచ్చేది, ఖర్చు చేసేది సంవత్సరానికి 12,230 కోట్లు. ఉత్తరప్రదేశ్లో పెన్షన్ అమౌంట్ 1,000, ఇచ్చేది 80 లక్షల మందికి, ఖర్చు చేసేది 9,592 కోట్ల రూపాయలు. రాజస్థాన్లో పెన్షన్ సొమ్ము అమౌంట్ 750, ఇచ్చేది 90 లక్షల మందికి, జనాభా వాళ్ళ జనాభా 8.31 కోట్లు, మన జనాభా 5.10 కోట్లు, 8,114 కోట్లు వాళ్ళ సంవత్సరానికి ఖర్చు. కేరళ వాళ్ళు ఇచ్చేది 1,600 ఇస్తున్నారు నెలకు, 48 లక్షల మందికి ఇస్తూ ఉన్నారు, 7,295 కోట్ల రూపాయలు. మరి దేశం కన్నా మనం ఎంత పైన ఉన్నామో ఒకసారి గమనించమని అడుగుతాం. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే జగన్కు మనసు ఉంది, జగన్కు మానవత్వం ఉంది. అవ్వా తాతల మీద జగన్ చూపించే ప్రేమ బహుశా చరిత్రలో ఎవడూ చూపించలేదు, చూపించబోడు. ఎందుకు చెప్తా ఉన్నానంటే పెన్షన్ల పెంపు అనే కార్యక్రమం కూడా 3,500కు పెంచుతాం, 250 రూపాయలు పెరిగేది జనవరి 2028, ఇంకొక 250 రూపాయలు పెరిగేది జనవరి 2029. ఈ డేట్లతో సహా కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే కల్ముషం లేదు నాలో, అబద్ధం చెప్పదలుచుకోలేదు, మోసం చేయదలుచుకోలేదు. రాష్ట్ర వనరులు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయగలిగినప్పుడే పెన్షన్ను మనం ఇవ్వగలుగుతాం, ఇంత ఇంత సొమ్ము ఖర్చు చేయగలుగుతాం, లేకపోతే చేయని కూడా చేయలేం. 250 రూపాయలు పెరిగింది అని అంటే దాదాపుగా దాని కాస్ట్ 2,000 కోట్ల రూపాయలు పై చిరుకు పడుతుంది. మరో 250 కోట్లు పెరిగిందంటే దాని కాస్ట్ 4,000 కోట్లకు పెరుగుతుంది సంవత్సరానికి, 10 సంవత్సరం. సో సపోర్ట్ చేసే పరిస్థితి ఉండాలి. కుదుటపడి ఇప్పుడు చేస్తూ ఉన్న పథకాలతో రాష్ట్ర బడ్జెట్ కుదుటపడి మళ్ళీ కొద్దో గొప్ప వెసులుబాటు మళ్ళీ వచ్చి ఆ కొద్దో గొప్ప వెసులుబాటును మళ్ళీ నేను అవ్వాతాతల మీద ప్రేమ చూపించే విషయంలో కొంచెం మళ్ళీ డిస్ట్రిబ్యూట్ చేసే పరిస్థితి వచ్చేది ఎప్పుడు అని అంటే అది లాస్ట్ 2 ఇయర్స్లో మాత్రమే వచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ నెంబర్స్ కూడా అప్పుడు ఇస్తాను అని చెప్పి కూడా ఖచ్చితంగా చెప్తూ ఉండాలి.